వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నిక వల్ల మాకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాలే. ఒక నెల పది రోజులు ఆలస్యం అయిపోయింది ఎన్నిక వల్ల. మేము యాక్చువల్గా రెడీగా ఉంటుంది, మేము ఫస్ట్ వీక్లే చేద్దామనుకున్నాం. అంతలో నోటిఫికేషన్ వచ్చి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. దానివల్ల మేము ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా రాశాం. అక్కడ నుంచి అనుమతి రాకపోవడం వల్ల డాక్టర్ల నియామక ప్రక్రియ దాదాపు నెల పది రోజులు ఆలస్యం అయిపోయింది. సో నిన్నగాక మొన్ననే మా హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ 969 పిహెచ్సి డాక్టర్లను నియమించేటువంటి మెరిట్ లిస్ట్ను పబ్లిష్ చేయడం జరిగింది. సో మెరిట్ లిస్ట్ ఆల్రెడీ వేసేసాం. నెక్స్ట్ 3-4 డేస్లో, ఒక 1 వీక్లోగా వాళ్ళ సర్టిఫికెట్లు వెరిఫై చేసి, ఎవరన్నా మెరిట్ లిస్టులో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే కూడా వాటిని కూడా స్క్రూటినీ చేసి, ఫైనల్గా వారం 10 రోజుల్లోగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతా ఉన్నాం. సో ఈ మెరిట్ లిస్టు మొన్న 2 డేస్ బ్యాక్ ఎలక్షన్ అయిన మరునాడే, రిజల్ట్స్ వచ్చిన మరునాడే పబ్లిష్ చేసిన మెరిట్ లిస్టును. ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా నౌ వి విల్ వెరిఫై దేర్ సర్టిఫికెట్స్, వి విల్ వెరిఫై దేర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్. దాంతోపాటు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా, ఎవరైనా పెడితే కూడా వాటిని కూడా వెరిఫై చేసి ఫైనల్ లిస్ట్ను పబ్లిష్ చేయడంతో పాటు వాళ్ళందరికీ ఒక 2 వారాల్లోపు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా అన్ని ఖాళీలను కూడా నింపే ప్రక్రియ చేయబోతా ఉన్నాం. సో దట్ ఆల్ పిహెచ్సిల్లో డాక్టర్స్ ఉండాలి. మాకు ఈ మధ్య 2-3 జరిగినాయి. ఈ పిహెచ్సిల్లో పనిచేసే డాక్టర్లు పీజీ చదువుకోవడానికి 200 మంది పోయినారు ఒకటేసారి. 150-200 మంది ఉన్నత చదువుల కోసం పోవడం వల్ల కొన్ని ఖాళీలు వచ్చినాయి. సో ఇట్లా ఈ ఖాళీలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం ఒక్క ఖాళీ లేకుండా ఉండాలని చెప్పి ఈ 969 పోస్టులను ఫిలప్ చేయబోతా ఉన్నాం. ఇవి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పల్లె దవాఖానాలు కూడా మన రాష్ట్రంలో ప్రారంభిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో దాదాపు 4500 ఏఎన్ఎం సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 4500 సబ్ సెంటర్స్లో ఒక 2900 ఏఎన్ఎం సబ్ సెంటర్స్ను పల్లె దవాఖానాలుగా మారుస్తున్నాం. 2900. ఇంకో 900 ఏంటంటే ఆల్రెడీ అక్కడ పిహెచ్సి కూడా ఉంటుంది. ఆ ఏఎన్ఎం సబ్ సెంటర్ పరిధిలోనే పిహెచ్సి కూడా ఉంటుంది కనుక అక్కడ ఆల్రెడీ డాక్టర్ గారు ఉంటారు. అందువల్ల దాదాపు 3800 గ్రామాల్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. ఐదర్ ఏ డాక్టర్ ఆర్ ఏ క్వాలిఫైడ్ స్టాఫ్ నర్స్. సో ఈ పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక వైద్యాన్ని ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోతా ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ కూడా ఎలక్షన్ కోడ్ వల్ల ఒక 1569 పల్లె దవాఖానాల్లో రిక్రూట్మెంటు గత నెల రోజులు ఆలస్యం అయిపోయింది. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఐ థింక్ శ్వేత గారు వచ్చే వారం రోజుల్లోగా ఈ 1569 పల్లె దవాఖానాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసి అక్కడ కూడా ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే నిన్నటి వరకు అవి ఏఎన్ఎం సబ్ సెంటర్సు. ఒకసారి ఈ వారం 10 రోజుల్లో రిక్రూట్మెంట్ పూర్తి అయిపోతే ఆ 1569 ఏఎన్ఎం సబ్ సెంటర్సు పల్లె దవాఖానాలుగా పనిచేయడం ప్రారంభమవుతుంది. సో అక్కడ మేము ఆప్షన్ ఏంటంటే, ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్, సెకండ్ ఆయుర్వేద డాక్టర్, అప్పుడు కూడా వాళ్ళు కూడా రాకపోతే థర్డ్ ఆప్షను బిఎస్సి స్టాఫ్ నర్స్, బిఎస్సి నర్సింగ్ చదివినటువంటి స్టాఫ్ నర్స్ను తీసుకొని మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి ఈ ఏఎన్ఎం సబ్ సెంటర్స్ను పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 2 ఏఎన్ఎంలకు తోడుగా ఒక డాక్టర్ గారు కానీ, ఎక్కడైనా డాక్టర్ గారు అందుబాటులో రానప్పుడు, అప్లికేషన్స్ రానప్పుడు అక్కడ క్వాలిఫైడ్ బిఎస్సి స్టాఫ్ నర్సును తీసుకొని అక్కడ వారికి సేవలు అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు ఇటు పిహెచ్సిల్లో డాక్టర్లు ఒక్క ఖాళీ లేకుండా నింపే ప్రయత్నం చేస్తున్నాం. అటు పల్లె దవాఖానాలు ఇప్పటికే మన రాష్ట్రంలో 680 పల్లె దవాఖానాలు పనిచేస్తున్నాయి ఇప్పటికే. వీటికి తోడుగా 1569 పల్లె దవాఖానాలు ఈ వారం 10 రోజుల్లో పనిచేయడం ప్రారంభిస్తాయి. మరో 900 పల్లె దవాఖానాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్కడ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మేము స్టార్ట్ చేస్తాం. అంటే మొత్తం కలిపి 2900 పల్లె దవాఖానాలు, దాదాపు 900 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ అండ్ రూరల్ అన్నీ కలిపితే 3800 చోట్ల దీని ద్వారా మనకు ప్రజలకు వైద్యం అందేటువంటి అవకాశం దొరుకుతుంది. మరి ఇటు పల్లెల గురించి, పల్లె దవాఖానాలు, పల్లె దవాఖానా పుట్టిందే బస్తీ దవాఖానా నుంచి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదల కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. ఇన్ఫ్యాక్ట్ మనం స్టార్ట్ చేసిన బస్తీ దవాఖానాలను 15వ ఆర్థిక సంఘం కూడా అభినందించింది. 15th ఫైనాన్స్ కమిషన్ ఇస్ అప్రిషియేటెడ్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడానికి
మన బస్తీ దవాఖానాలు చాలా బాగా పనిచేస్తున్నాయని వారు అభినందించారు. ఇతర రాష్ట్రాలకు అడ్వైజ్ కూడా చేశారు. సో బస్తీ దవాఖానాలు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఫలితంతోనే పల్లె దవాఖానాలు కూడా ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇవాళ బస్తీ దవాఖానాల్లో కూడా మరి 9 to 4 ఉదయం 9 నుంచి 4 వరకు సేవలు అందిస్తున్నాం. యావరేజ్గా మేము ఇప్పటివరకు చూస్తే 70 నుంచి 80 మంది ఈ బస్తీ దవాఖానాల్లో ఓపీ మనకు రెగ్యులర్గా వస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఇప్పటివరకు బస్తీ దవాఖానాలు 331 బస్తీ దవాఖానాలు పనిచేస్తూ ఉన్నాయి. సో హైదరాబాద్లో ప్రారంభమైన బస్తీ దవాఖానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి కనుక ముఖ్యమంత్రి గారు వీటిని రాష్ట్రమంతా కూడా విస్తరించాలని నిర్ణయించారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం ఇలాంటి కార్పొరేషన్లే కాకుండా అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి దూరంగా ఉండేటువంటి పేదలు ఉండేటువంటి బస్తీల్లో ఈ బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించారు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో పనిచేస్తున్న బస్తీ దవాఖానాలు 331 అయితే ఈ సంఖ్యను 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కూడా ఈ బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని, తద్వారా బస్తీల్లో ఉండేటువంటి పేద ప్రజలకు మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ బస్తీ దవాఖానాల్లో డాక్టర్ గారు, స్టాఫ్ నర్స్ ఉంటున్నారు, అదేవిధంగా ఇతర సిబ్బంది అందరూ కలిపి అన్ని సేవలు చేస్తున్నాం. బస్తీ దవాఖానాల్లో కూడా ఇమ్యునైజేషన్ కానీ, యాంటీనేటల్ చెకప్ కానీ, ఎన్సీడీ స్క్రీనింగ్ కానీ, ప్రాథమిక వైద్యం కానీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఈ అవసరమైనటువంటి మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళ టెస్టులు కూడా బయటకు రాయట్లేదు. బస్తీ దవాఖానకు కానీ ఇటు మా పిహెచ్సిలోకి వచ్చే వారికి అన్ని రకాల టెస్టులు, 56 రకాల పరీక్షలు టీ డయాగ్నాస్టిక్ సర్వీసెస్ ద్వారా ఉచితంగా అందిస్తూ ఉన్నాం. సో ఇంక్లూడింగ్ థైరాయిడ్ టెస్ట్ కూడా మేమే ఉచితంగా వారికి టీ డయాగ్నాస్టిక్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. సో బస్తీ దవాఖానాలు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చాయి. ఇప్పటివరకు బస్తీ దవాఖానాలు ప్రారంభించి దాదాపు 2.5-3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ బస్తీ దవాఖానాలలో 2,11,23,000 మంది బస్తీ దవాఖానాల ద్వారా వైద్యాన్ని పొందారు. అఫ్ కోర్స్ అండ్ ఒకరు 2 సార్లు రావచ్చు, ఒకరు 3 సార్లు రావచ్చు. బస్తీ దవాఖానా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2,11,23,000 మందికి ఈ బస్తీ దవాఖానాల ద్వారా సేవలు అందించడం జరిగింది. ఇంకొక మంచి ఫలితం కూడా మేము అబ్జర్వ్ చేసినాం హెల్త్ డిపార్ట్మెంట్. బస్తీ దవాఖానా ముందు హైదరాబాద్లో స్టార్ట్ చేసినాం కదా, బస్తీ దవాఖానాలు స్టార్ట్ చేసిన తర్వాత మా గాంధీ, ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్లో ఓపీ బాగా తగ్గింది. అక్కడ మేము టెర్షరీ సేవలు అందించగలుగుతూ ఉన్నాం. ఇన్ఫ్యాక్టు ఏదైనా చిన్న జలుబు, దగ్గు, జ్వరము, చిన్న చిన్న వ్యాధులతో ఇబ్బంది పడేవారికి వారి బస్తీలోనే వైద్యం అందుబాటులోకి వచ్చింది. బస్తీ దవాఖానాల్లోనే చూయించుకుంటున్నారు. దూరం అంటే ఎంతో దూరంలో ఉండే గాంధీకి, ఉస్మానియాకి పోవాల్సిన అవసరం రావడం పట్టలేదు. తద్వారా అటు ప్రజలకు మేలు జరిగింది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు కూడా ఇంకా వాళ్ళు టెర్షరీ కేర్ మీద, సీరియస్ కేసెస్ మీద దృష్టి పెట్టడానికి కూడా అది ఎంతగానో ఉపయోగపడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఎట్లా తగ్గింది పెద్ద ఆసుపత్రుల్లో అని చూస్తే, ఉస్మానియా ఆసుపత్రి చూస్తే 2019లో ఉస్మానియా ఆసుపత్రి ఓపీ 12 లక్షలు 2019లో. ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే 2022లో చూస్తే ఉస్మానియా ఓపీ 5 లక్షలకు తగ్గింది. 12 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గింది. కారణం ఏంటంటే మనం ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, 2,11,00,000 మంది బస్తీ దవాఖానాల్లో సేవలు పొందారు. దట్ మీన్స్ స్మాలర్ ప్రాబ్లమ్స్ బస్తీ దవాఖానాల్లోనే ప్రజలకు సేవ దొరకడం ద్వారా ఈ టెర్షరీ పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో మనకు వారికి లోడ్ తగ్గి ఇతర పెద్ద సీరియస్ వ్యాధుల మీద దృష్టి పెట్టడానికి ఉపయోగపడ్డది.